సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకారక సంఘం ఎన్నికల్లో ఎన్నికైన వారిని డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్గా షేర్ల కైలాసం, వైస్ చైర్మన్గా కాల్వ నరేష్ని ఏకగ్రీవం చేసినట్టు పాలకవర్గాలు వెల్లడించాయి. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి ఎన్నికల అధికారుల సమక్షంలో ఇరువురు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం వారు మాట్లాడుతూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ తమపై నమ్మకంతో పదవిని కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపి గెలుపుకు కారకులైన సొసైటీ సభ్యులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘం లిమిటెడ్ దుబ్బాక సంఘ అధ్యక్షులుగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను, సహకార చట్టంను కాపాడతానని, నేను అధ్యక్షుడిగా స్వీకరించిన కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను. సహకార సంఘం లిమిటెడ్ దుబ్బాక సంఘ ఉపాధ్యక్షుడిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, సహకార చట్టంను కాపాడుతానని, నేను ఉపాధ్యక్షుడిగా స్వీకరించిన కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, అంతఃకరణ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కార్యవర్గ సభ్యుడిగా శాసనం ద్వారా నిర్మితమైన సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను, సహకార చట్టమును కాపాడుతానని నేను ఈరోజు ప్రమాణ స్వీకారం పూర్తి చేసి పదవి బాధ్యతలు స్వీకరించిన మన దుబ్బాక ఏసీఎస్ పాలకవర్గానికి హృదయపూర్వకంగా అభినందనలు. అవి నూతన పాలకవర్గం అదే మాదిరిగా ఉపాధ్యక్షులలో ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా అభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా దుబ్బాక 100% వ్యవసాయ ప్రాంతం, ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యంతో పాటు విత్తనాలు, ఫర్టిలైజర్ సప్లై అనేది చాలా ముఖ్యమైన ప్రధాన అంశం. ఆ 2 అంశాలలో అదే మాదిరిగా రైతులకు సకాలంలో రుణాలు ఇచ్చే విషయంలో కూడా ఈ బాలకవర్గం గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా